హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మీ ఆధార్ కార్డు చాలా సింపుల్గా మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మొబైల్ నుంచి కానీ లేకపోతే మీ కంప్యూటర్ నుంచి కానీ చాలా జస్ట్ ఒక 2 మినిట్స్లో మీ ఆధార్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం గూగుల్లో ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ UIDAI అని టైప్ చేయండి, లేదంటే ఆధార్ డౌన్లోడ్ అని టైప్ చేసినా పర్వాలేదు, అలా టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ UIDAI, ఇది ఆధార్ అఫీషియల్ వెబ్సైట్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లాంగ్వేజెస్ అడుగుతుంది. తెలుగు కావాలంటే తెలుగులో వస్తుంది అన్నమాట, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ సైడ్న కొంచెం అలా పట్టుకొని డ్రాగ్ చేయండి, డౌన్కి రండి. ఇక్కడ చూడండి, గెట్ ఆధార్లో డౌన్లోడ్ ఆధార్ అని కనబడుతుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, అలా వెళ్ళి చేసుకోవచ్చు. లేదంటే డౌన్లోడ్ ఆధార్ ఇక్కడ కనబడుతుంది కదా, అదైనా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆధార్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్తో చేసుకోవచ్చు, ఎన్రోల్మెంట్ ఐడి వర్చువల్ ఐడితో చేసుకోవచ్చు. ఆధార్ నెంబరు 12 అంకెల ఆధార్ నెంబరు ఉంటుంది కదా, అది నెంబర్ ఎంటర్ చేస్తారు. మీరు ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా టైప్ చేయాలి. అర్థం అవ్వలేదు అనుకో, ఇక్కడ రీఫ్రెష్ ఉంటుంది, ఇక్కడ ఇది కనపడుతుంది కదా, దానికి క్లిక్ చేస్తే మళ్ళీ కొత్త క్యాప్చా వస్తుంది. కంగారు పడడానికి ఏమీ లేదు. సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తారు, ఇన్వాలిడ్ క్యాప్చా, తప్పు కొట్టాను. మళ్ళీ రీక్యాప్ వచ్చింది కదా, సేమ్ దాన్ని అలా టైప్ చేస్తాం. సో ఇప్పుడు సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఓటీపీ సక్సెస్ఫుల్లీ డిస్పాచ్ టు యువర్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. అయితే దీన్ని కంపల్సరీగా మన ఆధార్కి మన మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి, లింక్ లేకపోతే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం కష్టం, ఇంపాసిబుల్ అన్నమాట. వచ్చిన ఓటీపీని మీ మొబైల్కి వస్తుంది, ఓటీపీ దాన్ని టైప్ చేస్తారు, 6 డిజిట్ ఉంటుంది అది. వెరిఫై డౌన్లోడ్ పై క్లిక్ చేస్తారు. జస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సైన్ ఈ ఆధార్ డౌన్లోడ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాజ్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. అయితే దీనికి ద ఆధార్ లెటర్ పీడిఎఫ్ పాస్వర్డ్ విల్ బీ ఇన్ 8 క్యారెక్టర్స్. మన ఆధార్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ ఉంటుంది అనమాట పీడిఎఫ్లో. ఆ పాస్వర్డ్ ఏంటంటే ఇక్కడ చెప్తుంది చూడండి, మన పేరు ఎలా అయితే ఉంటుందో, ఇంటి పేరుతో సహా ఉంటుంది కదా ఇనీషియల్తో, ఆ ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలి. టైప్ చేసి డేట్ ఆఫ్ బర్త్లో ఓన్లీ ఇయర్ 1990 అనుకో, 1987 అనుకో, 87, 95 అనుకో, 95, 1995. పేరులో ఫస్ట్ 4 లెటర్స్, అది ఇంటి పేరు ఉంటే ఇంటి పేరు. సో ఇక్కడ చూపించారు చూడండి ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ యువర్ నేమ్ ఈజ్ అనీస్ వై కుమార్, యువర్ ఇయర్ ఆఫ్ బర్త్ ఈస్ 1989 అని ఉంది. అప్పుడు ఎలా ఇవ్వాలి, దెన్ యువర్ ఈ ఆధార్ పాస్వర్డ్ ఈజ్ చూడండి, ఫస్ట్ 4 లెటర్స్ తీసుకున్నారు, ANISH, ఐఎస్, ANIS, ఇయర్ 1989. సో అది అలా టైప్ చేస్తే అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్.